గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో టెంకాయలు కొట్టేందుకే నాయకులు పరిమితమయ్యారే తప్ప ఒక్క అభివృద్ది పని చేసిన పాపాన పోలేదని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి విమర్శించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ మాగుంట లేఅవుట్ డీమార్ట్ దగ్గర సీసీ రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు శ్రీధర్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 21వ డివిజన్ అభివృద్దికి వచ్చే 2 నెలల్లో 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఆఖరి 16 నెలలు వైసీపీ నాయకులు కొన్ని పనులు ప్రారంభం చేసి మధ్యలోనే ఆగిపోయాయని, కొన్ని పనులు ప్రారంభమే కాలేదన్నారు. రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ప్రతి పనిని పూర్తి చేయించే బాధ్యత నాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 21వ డివిజన్, ఈ 21వ డివిజన్లో డిమార్ట్ వద్ద ఈనాడు రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 21వ డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒక 21వ డివిజనే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే వాడవాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలాగా సాగుతూ ఉన్నాయి. అటు గ్రామాల నగర డివిజన్ల తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకి ఏది అత్యవసరమో, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, బ్రిడ్జీలు కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, ఎక్కడికక్కడ అధికారులతో మాట్లాడి రాష్ట్రం ఆర్థికంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివాలా తీసినా, రాష్ట్రంలో ఆర్థిక లోటు చాలా ఎక్కువగా ఉన్నా, వివిధ రకాల మార్గాల ద్వారా అధికారుల చుట్టూ తిరిగి అందరి సహాయ సహకారాలతో శక్తికి మించి అభివృద్ధి పనులని ప్రారంభిస్తూ ఉన్నా. అయితే నా దృష్టిలో అభివృద్ధి పనులంటే టెంకా కొట్టడం, ఉపన్యాసాలు ఇవ్వటం, వెళ్ళిపోవటం కాదు. ఆ పని పూర్తయిందా లేదా చెప్పిన గడువులోగా ఆ పని పూర్తి కావాలి. ఆ పని పూర్తి చేసే పరిస్థితి ఉంటేనే టెంకాయలు కొడుతున్నాం, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఆ పని పూర్తి చేసే పరిస్థితి లేకపోతే నేను టెంకాయ కొట్టే పని లేదు, శంకుస్థాపన చేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే శంకుస్థాపన చాలా సులభం, పనులు పూర్తి చేయించడం చాలా కష్టం. ఒక టెంకాయ కొట్టిన తర్వాత, ఒక శంకుస్థాపన జరిగిన తర్వాత ఖచ్చితంగా పని జరిగి తీరాలి. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆఖరి 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినటువంటి నియోజకవర్గ నాయకులు కేవలం శంకుస్థాపనలకి, టెంకాయలకి అభివృద్ధి 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 అని మాటలకే పరిమితం అయ్యారు తప్ప ఎక్కడా కూడా చాలా పనులు కనీసం ప్రారంభం కాల, కొన్ని పనులు పూర్తి కాల, కొన్ని పనులు సగం లాగిపోయినాయి, కొన్ని పనులు అసలే ప్రారంభం కాల. అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో అధికారులందరూ కూడా సమన్వయపరుచుకుని పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసేటట్టుంటేనే ఆ యొక్క ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నాం. అయితే 21వ డివిజన్లో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ యొక్క సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసినటువంటి సందర్భంగా మాట ఇస్తూ ఉన్న 21వ డివిజన్ ప్రజలకి వచ్చే రెండు నెలల్లో మరో 50 లక్షల రూపాయలు 21వ డివిజన్ అభివృద్ధి పనులకి నిధులు కేటాయిస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ యొక్క సిమెంట్ రోడ్డు కావాలని అడిగిన వెంటనే వారందరి స్థానిక ప్రజల కోరిక మేరకు, వారందరి అభ్యర్థన మేరకు ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభించాం. వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని కూడా మాట ఇస్తూ, వచ్చే నెల రోజులు కూడా ఇదే విధంగా వాడవాడలా కూడా, ముఖ్యంగా అనేక చోట్ల కరెంటు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వచ్చేదాని కరెంటుతో సాలీసాలని కరెంటుతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ కరెంటు సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యేదానికి రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి దాకా కరెంట్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో, అంటే మరో సంవత్సరం రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్య ఎక్కడా లేకుండా, రాబోయే సంవత్సరం రోజుల్లో ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించాం. ఆ యొక్క పనులు కూడా వేగవంతం చేసి వచ్చే సంవత్సరం లోపు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా కరెంటు సమస్య అన్నది లేకుండా చేస్తామని, ఇక అభివృద్ధి పనులు ఏదైతే ఇంకా కూడా నిధులు అనేక మార్గాల ద్వారా సాధించి ఇస్తామని చెప్పని మాట ఇస్తుంది. కళ్యాణ టెలికాంస్.
సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.